ఇడ్లీ సాఫ్ట్ గా ఎలా చేయాలో నేను చూపిస్తా. ఒక గ్లాస్ ఉద్దుడాలు తీసుకొని రెండు గ్లాస్ రవ్వ తీసుకోవాలి, కొంచెం అటుకులు తీసుకోవాలి, కొంచెం మెంతులు తీసుకోవాలి. అప్పుడు 4 అవర్స్ ముందుగా మినప్పప్పు శుభ్రం కడుక్కొని నానబెట్టుకోవాలి. అప్పుడు అటుకులు కూడా సపరేట్గా నానబెట్టుకోవాలి. మెంతులు ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలి. ఉడ్డుడు మినప్పప్పులో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ దాంతోపాటు నానబెట్టుకొని శుభ్రంగా 4 అవర్స్ ముందు అన్నీ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ఇది. 6 అవర్స్ తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను. ఇది ఇడ్లీ ఈ మూడు కలిపి రుబ్బుకున్న బ్యాటర్ ఇది. దీంట్లో ఇడ్లీ రవ్వ మిక్స్ చేస్తున్నాను. ఇది 6 అవర్స్ తర్వాత ఇడ్లీ పెట్టుకోవాలి. సాల్ట్ కూడా పొద్దున్న ఇడ్లీ పెట్టుకున్నప్పుడు వేసుకోవాలి. సిక్స్ అవర్స్ తర్వాత రుబ్బు ఇది తీసి ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సాల్ట్ కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుంటాను. చూడాలా పొంగిందా, ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు. దీనికి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ కూడా చూపిస్తాను ఎలా చేయాలి. రెండు టమాటాలకు 1 ఉల్లిపాయ, 2 స్పూన్ కారం, 5 ఉల్లిపాయలు, 5 టమాటాలు మిక్సీ చేసుకోవాలి. కొంచెం కారం, అదే 2 స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, నీళ్ళు అయిపోసుకోకూడదు, అలాగే మిక్సీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు కొంచెం ముందుగా వేస్తే మాడిపోతాయి, ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం పేస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్, ఆనియన్ టమాటా పేస్ట్ ఇందులో పోపులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ ఉడకాలి. 5 మినిట్స్ అయిపోయింది, కొత్తిమీర వేసుకోవాలి. అంతే. ముందుగా ఆయిల్ రాసుకుని పెట్టుకున్నాను. దీన్ని కలుపుకోకుండా ఉంటుంది, కొంచెం స్క్రబ్ చేసుకుంటే ఆయిల్ బాగుంటుంది. ఇంత పిండి వేసుకుంటే పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇక ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే అయిపోయిందండి ఇడ్లీ రెడీ. నేను సర్వ్ చేస్తున్నాను. ఎంత సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చింది. మనం ఎప్పుడు రెగ్యులర్ గా మినప్పప్పు రవ్వతో చేస్తూ ఉంటాము. కొంచెం అటుకులు, కొంచెం మెంతులు యాడ్ చేసి చూడండి ఎంత సాఫ్ట్ గా వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.